కృష్ణా జిల్లా విజయవాడలో ప్రకాష్ నగర్లోని హెల్త్ కేర్ సెంటర్ వద్ద కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ను జిల్లా కలెక్టర్ మొహమ్మద్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మొట్టమొదట విజయవాడకు సంబంధించిన హెల్త్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ మరియు ఆశా వర్కర్స్ కు మొదట వ్యాక్సిన్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మొట్టమొదట మహిళా పోలీసులు వ్యాక్సిన్ తీసుకునే వారికి తనిఖీలు చేసి లోపల వెయిటింగ్ హాల్లో పంపిస్తారు. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసిన తర్వాత తదుపరి వారికి సంబంధించిన ఆధార్ కార్డును తనిఖీ చేస్తారు. తదుపరి ట్రైన్ చేయబడిన ఏఎన్ఎం చేత వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. వ్యాక్సిన్ ఇచ్చిన తదుపరి 30 నిమిషాల వరకు మూడవ గదిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచుతారు. అనంతరం వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోతే వెంటనే వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే అందుబాటులో ఉన్న 108 వాహన సహాయంతో దగ్గరలో ఉన్న ఏఈఎఫ్ మేనేజ్మెంట్ సెంటర్ కు వారిని తరలించడం జరుగుతుంది. తదుపరి అత్యుత్తమమైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి వారిని పరిశీలించడం జరుగుతుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏఈఎఫ్ మేనేజ్మెంట్ సెంటర్ లో వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారి కోసం 10 పడకలు మరియు అధునాతనమైన వెంటిలేటర్ సమకూర్చడం జరిగింది. అత్యంత అధునాతనమైన డాక్టర్ల పర్యవేక్షణలో వారిని పర్యవేక్షించడం జరుగుతుంది. Gracias.